ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమాన్ని అధికారులు వేగవంతం చేయాలని, ఆస్తుల నమోదు ప్రక్రియకు గ్రామాల్లోని ప్రజలు సహకరించాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఆస్తుల నమోదు వివరణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు 100 ఇళ్లలో నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డిప్యూటీ కమిషనర్ రవీందర్ కార్యదర్శులకు సూచించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి అపోహలకు పోకుండా నిర్భయంగా భూములు, ఇతర ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, ఎంపీడీఓ నవీన్ కుమార్, ఏపీఓ అనిల్, ఈసీ సురేందర్, కార్యదర్శులు, నమోదు అధికారులు హైమద్ అలీ, వీణా కుమారి, సుజాత తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఇంటి యొక్క యజమాని తనకు ఉన్నటువంటి ఆధారాలు, పట్టాదార పాస్బుక్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నంబర్ కానీ, మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ, జాబ్ కార్డు కానీ ఉన్న ఆధారాలు ఆ నంబర్లు ఇవ్వాలి. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు, కేవలం నంబర్లు ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళ ఆధార్ నంబర్లు కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ధరణి పోర్టల్లో నమోదై వారికి పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా ఇంటికి సంబంధించిన ఫోటో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పాస్ పుస్తకం రూపంలో దసరా నుండి అందించే ప్రయత్నం చేస్తున్నాము. సో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులందరూ కూడా, యువకులందరూ కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ రికార్డులన్నీ అందించి ఈ యొక్క కార్యక్రమంలో సహకరించవలసిందని కోరుతున్నాము. అంటే పరిశీలన మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,75,000 ఇండ్లు నమోదై ఉన్నాయి. అది మొత్తం జరుగుతుంది. ఈ రోజు మనకు ఈ శివంపేట మండలంలో చండి గ్రామంలో ఈ కార్యక్రమం పరిశీలించగాను రాష్ట్ర స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ పంచాయతీరాజ్ గారు, శ్రీ రవీందర్ గారు వచ్చారు.